పలు విద్యా సంస్థలకు చెందిన ఆస్తులు అన్యక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని విద్యా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా నగరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేరెంట్స్ కమిటీ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించింది. పుదుపేటలోని విద్యా సంస్థకు చెందిన స్థలాన్ని కొందరు దురాక్రమణ చేస్తుండగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి పట్టించుకోవడం లేదని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ హరిహరన్ ఆరోపించారు. విద్యా కమిటీ చైర్మన్ ఫిర్యాదు చేసిన విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాల స్థలం దురాక్రమణ కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మహేశ్వరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మణి, ఇంద్రాణి పాల్గొన్నారు. నా పేరు హరిహరన్, మాజీ కౌన్సిలర్. ఇది వచ్చి పుదుపేట జడ్పీ ఎంపీపీ స్కూల్ చైర్మన్ గారు మహేశ్వరి, వైస్ చైర్మన్ గారు వేండా, జడ్పీ హై స్కూల్ చైర్మన్ పి మణి, డైరెక్టర్ కూడా వచ్చింటారు. సార్, మేము మా స్కూల్లో ప్రైమరీ స్కూల్ గోడని అంచుకొని ఉండే వ్యక్తి పివి ధర్మలింగం అనే మనోగరు స్కూల్ గోడని ఆక్యుపై చేసుకొని డెమాలేషన్ చేసి ఆయన వచ్చి గోడ కడుతున్నాడు. దాని మీద మేము హెడ్మాస్టర్గా ఎంఈఓ గారికి చెప్పినాము, ఉన్నా కూడా మేడం గారు పట్టించుకోలేదు. ఆల్రెడీ అతను వచ్చి స్కూల్ స్థలంని ఆక్యుపై చేసుకుని స్కూల్ గోడ మీద గోడ ఇల్లు కట్టుకున్నాడు, నిర్మాణం చేసుకుని కాపురం ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు హౌస్ని ఎక్సెప్షన్ చేసేటప్పుడు ఆయన వచ్చి మళ్ళీ కూడా కొత్తదిగా డెమాలిషన్ చేసి చేస్తున్నాడు. దాన్ని అడ్డుకున్నాము. ఇంకొకటి సార్, మా స్కూల్లో వచ్చి ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో రెండు ఒకే కాంపౌండ్ వాళ్ళు ఉంది. సరదాగా 1300 పిల్లలు దాకా చదువుతున్నారు. బిల్డింగ్ స్థలం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు అమ్మ ఒడి 1వ క్లాసు 2వ క్లాసు ప్లేస్మెంట్ కావాలని మేము కలెక్టర్ గారికి వచ్చి కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది స్కూల్ కమిటీ మూలంగా. ఆ స్థలం కూడా ప్రైవేట్ వాళ్ళది డీకేటీగా ఉంది. వాళ్ళు వ్యవసాయం చేయకుండా టైయింగ్ ఫ్యాక్టరీ వాళ్లకు రెంట్కి వదిలి ఆ స్థలంని ఆక్యుపై చేసుకున్నారు. మేము ఆ సర్వే నెంబరు 201 202లో ఉండే సర్వే నెంబర్ని స్కూల్స్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక 50 సెంట్ మాత్రమే అడుగుతున్నాము. అది ఎంఆర్ఓ దగ్గర కూడా అర్జీ ఇస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి స్థలం గురించి, స్కూల్ స్థలం గురించి అర్జీ ఇస్తున్నాము. మేడం గారు కూడా చూస్తామన్నారు. కలెక్టర్ గారిని కలిసి మా బాధల్ని కోరికల్ని కోరుకుంటామని చెప్పలేకపోతున్నాము.